వాటికి వెళ్తారు. ఏదో చాలా కొంచెమంది ఒకేషనల్ గాను లేకపోతే వాళ్ళకి ఇష్టమైన పనిని టెన్త్తోనే కంప్లీట్ చేసేసి అకాడమిక్ దీన్ని ఇంటర్మీడియట్ నుంచి ఇంటర్మీడియట్ లేకుండా వాళ్ళు ఒక రకమైనటువంటి వృత్తిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ నాన్న బిజినెస్ కానీ లేకపోతే ఇంకొక వ్యవసాయం కానీ అన్నారు. చాలా తక్కువ మంది ఇప్పుడు చూస్తుంది ఏ పని చేసినా వాళ్ళు సంతోషంగా మంచి మనిషిగా ఎదగడానికి చేసేటువంటి వాతావరణం మనకి లేదని మనకు బాగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు పిల్లలు కనీసం ఇది అర్థం చేసుకుంటే తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళకి ఇష్టమైన పనిని కొనసాగించడం అనేది తప్పనిసరిగా చేస్తూ వాళ్ళకి ఏదైతే కెరీర్ అనుకుంటారో లేకపోతే ఒక సంపాదన కోసమో లేకపోతే ఒక పేరు కోసమో వాళ్ళ అవమానాలను సంతృప్తిపరచడం కోసమో చేయడం అనేది డెఫినెట్గా వాళ్ళకి ఇష్టమైనది చేయడం కొంచెం రెబెల్గా అయినా సరే చేయడం అనేది చాలా మంచిదే. కానీ అంతగా తీసే పిల్లలు ఉన్నారా మనకి అని కూడా ఒకసారి అంతగా తయారు చేసామా మనం స్కూల్లో అని కూడా నాకు చాలాసార్లు ప్రశాంతంగా ఉంటుంది. ఏ స్కూల్ ఏమైతే వాళ్ళకి 12 సంవత్సరాలు వాళ్ళకి ఒక చిన్న ఫౌండేషన్ ఇచ్చిందో దాన్ని కొనసాగింపుగా ఇంటర్మీడియట్లో రకరకాల గ్రూప్స్ని రకరకాల దీన్ని తెలుసుకొని అవగాహనతో వాళ్ళకి ఇష్టమైనటువంటి దాంట్లో అడుగుపెడితే వాళ్ళు సంతోషంగా జీవిస్తారు. బలవంతంగా చేసి మనం చూస్తూ ఉన్నాం బలవంతంగా చేసి ఏ పనైనా కూడా వాళ్ళకి సక్సెస్ చేసుకోలేరు, సంతోషంగా బతకలేరు, మధ్యలోనే ఇదైపోతారు, జీవితాంతం అలానే అసంతృప్తితో ఇదైపోతారు. అందుకని మనం ముందుగా కొన్ని విషయాలు తెలుసుకుంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రపంచంలో. ఒక ఇంజనీర్ ఒక డాక్టరే కాదు, థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఎవెన్యూస్ ఆర్ ఓపెన్ ఫర్ ద యంగ్ చిల్డ్రన్ నౌ. మన దేశంలో యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఉన్నారంట ప్రపంచం అన్నింటిలో. వీళ్ళకనుకీ హ్యూమన్ రిసోర్స్ యొక్క ప్రాముఖ్యత, శ్రమ యొక్క ప్రాముఖ్యత తెలియకపోతే ఏమవుతుంది, మళ్ళీ అలానే గాడిలో పడిపోవడము, చాలా ఇలానే సొసైటీని మనం సృష్టించుకోవడము, కరోనా లాంటి సమస్యలు మనం ఎదుర్కోలేకపోవడము ఇవన్నీ కనపడతాయి. అందుకని పిల్లలు ఇప్పుడు మన ముందు పెద్దలు ఉన్నారు అలానే కొంత డిఫరెంట్గా వెళ్ళిన రఘు లాంటి వాళ్ళు ఉన్నారు. సో మనం ఇప్పుడు వాళ్ళ నుంచి తెలుసుకుందాం ఏంటి అసలు మనం ఆఫ్టర్ టెన్త్ ఎలాంటి దీన్ని మనం తీసుకోవాలి. ఒకవేళ మనం మన పేరెంట్స్ ఇష్టమైనట్టుగా మనం తీసుకున్నా మన ఆసక్తిని ఎలా కొనసాగించాలి, మనకి మనకున్నటువంటి అనురక్తి ఏదైతే దేంట్లో అయితే ఉందో దాన్ని కంటిన్యూ చేయడం అనేది దానివల్ల మనలో చాలా హెల్త్ కానివ్వండి, సంతోషం ఉండడం వల్ల హెల్త్ కూడా వస్తుంది అనిపిస్తుంది. అవి ఎట్లా కంటిన్యూ అవుతుంది, అవి లేకుండా ఊరికినే గుడ్డ కట్టేసేసుకొని ఒకే వైపు వెళ్ళడము, దానికోసమే ప్రయత్నించడము, మార్కుల కోసమే ప్రయత్నించడం, సబ్జెక్ట్ కూడా కాదు మార్కుల కోసం ప్రయత్నించడం అనేది తెలివికల విషయం కాదని అనిపిస్తుంది. దాని గురించి మన ముందు సాయిబాబా గారు ఉన్నారు, వారు ఇంతకుముందు కూడా మన పిల్లలకి ఎలాంటి గ్రూప్స్ ఉన్నాయి అసలు తీసుకోవడం అనేది దట్ ఈస్ అప్ టు యూ, బట్ దెర్ ఆర్ మెనీ వేస్ టు గెట్ ఇన్ టు ప్లస్ వన్, అయితే ప్లస్ వన్ కానీ ఇంటర్మీడియట్ కానీ పియూసీ కానీ డిప్లొమా కానీ లేకపోతే వొకేషనల్ కోర్సెస్ కానీ చాలా ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకున్నప్పుడు పరిశోధిస్తాం, మనం గూగుల్ ఉంది మనకి పరిశోధిస్తాము, ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందో చూస్తాము, ఎటువంటి ఫీజులు తెలుసుకుంటాము, ఎక్కడ ఎంట్రన్స్ తెలుసుకుంటాము. అయితే అవి ఏమి లేవు అని అనుకున్నప్పుడు మాత్రమే మనం ఇంటర్మీడియట్కి వెళ్తాము, జనరల్ మన ముందు ఏం దొరుకుతుంది అది. అందుకని అవన్నీ తెలుసుకోవడం ముందు చాలా అవసరం, తర్వాత ఎవరికి వాళ్ళుగా డిసైడ్ చేసుకోవడానికి అవకాశం. నేను సాయిబాబా గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ రకరకాల కోర్సెస్ గురించి పిల్లల యొక్క ఆసక్తులను గమనించుకుంటూ వాళ్ళు పైకి ఎదగడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి. Good morning everybody. Before going for that actually, పదవ తరగతి కంప్లీట్ చేసిన పిల్లలు జనరల్గా మిస్టేక్స్ ఎక్కడ చేస్తారో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అందులో నుంచి కొంత మనం అవగాహన వచ్చే అవకాశం ఉంది. యూజువల్గా 3 కేటగిరీస్లో పిల్లలు మిస్టేక్స్ చేస్తుంటారు. నెంబర్ 1 ఏంటంటే ఫాలోయింగ్ ద క్రౌడ్, వాళ్ళ ఫ్రెండ్స్ కోర్స్ చేశారని జనరల్గా అందరూ ఎల్పిసి తీసుకుంటున్నారు, జనరల్గా అందరూ బైపిసి తీసుకుంటున్నారని ఈ మాస్ మెంటాలిటీ ఒకటి. ఈ మాస్ మెంటాలిటీ కూడా యూ డోంట్ వాంట్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, అందరితో పాటు మనం వెళ్ళిపోతే సేఫ్ కదా. నేను మ్యాథ్స్లో వీక్ కానీ నా ఫ్రెండ్ మ్యాథ్స్లో జాయిన్ అయ్యాడు నేను జాయిన్ అవుతాను, బట్ మ్యాథ్స్లో స్ట్రగుల్ అయ్యేది నేనే, బట్ ఐ మే బి గుడ్ ఇన్ సైన్స్, ఐ మే బి గుడ్ ఇన్ సమ్ అదర్ సోషల్ అదర్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్. కానీ కేవలం క్రౌడ్ మెంటాలిటీతో మాస్ మెంటాలిటీతో ఏం చేస్తామంటే మనం బ్లైండ్గా ఫాలో అయిపోతాం. దట్ ఈస్ కాల్డ్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద అదర్స్. ఆ క్రౌడ్ మెంటాలిటీ ఒకటి నెంబర్ 1 మిస్టేక్ ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే పేరెంటల్ ప్రెషర్ ఉంటుంది, ఆ సోషల్ ప్రెషర్ అంటారు. అంటే సొసైటీలో మనం సపోజ్ మేడం చెప్పినట్లు ఏపీలో చూసుకున్నట్లయితే అందరూ కూడా
అంత టైం లేదు, అంత ఓపిక లేదు, అంత శ్రద్ధ లేదు. పక్కింటి వాళ్ళ అబ్బాయి ఏదో చదువుతున్నాడు, మా వాళ్ళు కూడా అదే చదువుతున్నాడు, లేదంటే స్కూల్లో ఎక్కువ మంది పలాని కాలేజీలో చేరారు, ఆ కాలేజీలో చేరతాడని వాళ్ళు ఫోకస్గా తన పిల్లవాడికి పాప కానీ ఏది అవసరం, తను ఎందులో బెటర్గా ఉంటుంది, తను ఏ కోర్స్ ఎంజాయ్ చేస్తుంది అనే ఈ భయాలు ఏం లేకుండా శుభ్రంగా స్ట్రైట్గా కొంత రీసెర్చ్ చేసుకున్నట్లయితే చాలా కంఫర్టబుల్గా పిల్లల కెరీర్ ప్లాన్ చేయొచ్చు. కానీ పేరెంట్ ప్రెషర్ ఏముంటుందంటే ఎంపీసీ జాయిన్ అవ్వరా, నువ్వు ఇంటర్ అయిపో కానీ బీటెక్ చేయొచ్చు, హైదరాబాద్లో ఉద్యోగం చూసుకోవచ్చు అని సో ఈజీగా వేరే వాళ్ళ పిల్లల్లో వేరే వాళ్ళ ఫ్యామిలీస్లోనూ అబ్జర్వ్ చేసిన దాన్ని తన పిల్లవాడి విషయంలో తీసుకోవడం వల్ల డెసిషన్ పిల్లవాడు కూడా బ్లైండ్గా ఫాలో అవుతుంది. సో ద సెకండ్ మిస్టేక్ యూజువల్లీ డన్ ఈజ్ ద పేరెంటల్ ప్రెషర్ ఆర్ సోషల్ ప్రెషర్. ఆయన కూడా ఏంటంటే సొసైటీలో ఉన్న మిగతా పేరెంట్స్ని చూసుకొని అటువంటి డెసిషన్ తీసుకుంటారు. థర్డ్ వన్ ఈజ్ లేక్ ఆఫ్ నాలెడ్జ్. మేడం అన్నట్లు ఈ రెండు మిస్టేక్స్ కాకుండా థర్డ్ మిస్టేక్ ఏం చేస్తారంటే దే డోంట్ నో వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్. దట్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే దే డోంట్ నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఐ కెన్ డూ అకార్డింగ్ టు మై ఓన్ స్ట్రెంగ్స్, మై ఓన్ మెరిట్స్, మై ఓన్ ఇండివిజువల్ కెపాసిటీస్, నా పొటెన్షియల్, నాకున్న లైక్స్ అండ్ డిస్లైక్స్, వీటిని బట్టి నేను ఏది చూస్ చేసుకోగలను, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, వాటితో నేను ఎలా నా కెరీర్ బిల్డప్ చేసుకోగలను అనే నాలెడ్జ్ లేకపోవడం కూడా థర్డ్ మిస్టేక్. సో దీస్ త్రీ మిస్టేక్స్ యూజువల్లీ జరుగుతుంది టెన్త్ క్లాస్, ఎస్పెషల్లీ టెన్త్ అవుట్ గోయింగ్ పిల్లల విషయంలో జరిగాయి ఈ త్రీ మిస్టేక్స్. సో ఈ మూడింటిని మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. డెసిషన్ తీసుకోబోయే ముందు ఫస్ట్ పాయింట్ మనం క్రౌడ్లా పారైపోతున్నాము, సెకండ్ పాయింట్ నేను పేరెంట్స్ సోషల్లో ఎవరో చూసి నేను డెసిషన్ తీసుకుంటున్నాను, థర్డ్ పాయింట్ అసలు నాకు నాలెడ్జ్ ఉందా, టెన్త్ తర్వాత నాకు ప్రాపర్గా అసలు నాలెడ్జ్ ఉందా, ఈ మూడు విషయాలను మనం పర్సనల్గా చెక్ చేసుకున్నట్లయితే దెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ సమ్ డెసిషన్ విచ్ ఇస్ యాక్చువల్లీ యాప్ట్ అండ్ కరెక్ట్ ఫర్ యూ. సో అక్కడ చూసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలంటే కెరీర్ పరంగా మనం అనుకుంటాము ఒక ఇంజనీర్ గాను ఒక డాక్టర్ గాను లేదా అవన్నీ ఏంటంటే ఒక ఇమాజినరీ ఫ్యూచర్ ఒకటి వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు పేరెంట్స్. బీటెక్ కావాలని ఏదో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ వీళ్ళందరికీ రెడీగా ఉంది ఉద్యోగాలు ఇవ్వడానికి, ఎవరికో వందలో ఒకరికో ఇద్దరికో వాళ్ళు 1 lakh ప్యాకేజ్ ఇంటారు, బట్ 99 పీపుల్ విల్ నాట్ బి గెటింగ్ దట్. బట్ పేరెంట్ విల్ రిమెంబర్ ఓన్లీ దట్ పర్సన్ హూ ఈజ్ యాక్చువల్లీ డ్రాయింగ్ 1 lakh. అతని 8 or 9 సంవత్సరాల కెరీర్లో ఎన్నో ఇబ్బందులు పడి తర్వాత 1 lakh వస్తాడు, కానీ ఒక 10 సంవత్సరాలు ఆ పిల్లవాడు పడే శ్రమని ఆ కెరీర్ యొక్క ఆ ఇబ్బందుల్ని తెలియదు. దే విల్ సీ ఓన్లీ ద పెరిఫెరల్ సక్సెస్ ఆఫ్ ద పర్సన్. బట్ బిఫోర్ దట్ ఏ పర్సన్ హ్యాస్ టు అండర్గో లాట్ ఆఫ్ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో దాన్ని వీళ్ళు గమనించకుండా డైరెక్ట్గా బీటెక్ అవ్వగానే ఒక ప్రామిసింగ్ కెరీర్ ఉంటుంది లేదా సాఫ్ట్వేర్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనం ఇమీడియట్గా ఏదో ఉంటుందని చెప్పేసి కూడా వీళ్ళు చాలా త్వరగా కంక్లూడ్ అయిపోయి పిల్లలకి ట్రై చేస్తుంటారు. అక్కడ కూడా చాలా మిస్టేక్స్ జరుగుతాయి. మోర్ ఓవర్ ఈవెన్ బీటెక్లో కూడా ఈసీ అంటారు, ఈసీ ట్రిపుల్ ఈ బాగుంది అంటారు. యూ డోంట్ నో వై ఈసీ ఈజ్ ఫేమస్, యూ డోంట్ నో వై ట్రిపుల్ ఈజ్ ఫేమస్, కానీ బ్లైండ్గా అందరూ ఈసీ ఈసీ అంటే ఆ పక్కన అబ్బాయి ఈసీ కాబట్టి మా అబ్బాయి ఈసీ అంటారు. కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంతమందికి వాళ్ళు యాక్చువల్గా ప్రొవైడ్ చేయగలరు, ఇండస్ట్రియలైజేషన్ బయట నుంచి ఇంజనీర్స్ వచ్చేంత ఫాస్ట్గా ఆ ఇండస్ట్రియల్ గ్రోత్ అవుతుందా, ఎంతవరకు వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలరు అనేది కూడా గమనించి మరి ఇంతమంది వెళ్ళినట్లయితే హైదరాబాద్ వెళ్ళి చిన్న చిన్న డేటా వేర్హౌస్ కోర్స్ అని పైథాన్ అని డేటా అనలిటిక్స్ అని ఈ చిన్న చిన్న కోర్సులు ఎందుకు చేస్తారు, వీళ్ళు కూడా బీటెక్ చేసి వెళ్ళారు కదా. సో మార్కెట్ డిమాండ్స్ని బట్టి ఏం కావాలనేది పేరెంట్కి కూడా ఐడియా ఉండదు. ఓన్లీ ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ బీటెక్ యూ గో దేర్ అండ్ సీ యాక్చువల్ సిచ్యువేషన్ అండ్ వాట్ ఈస్ ద యాక్చువల్ కోర్స్ విచ్ ఈస్ డిమాండింగ్ అనేది అప్పుడు కనుక్కొని అప్పుడు జాయిన్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా మొత్తం నేర్చుకొని మళ్ళీ కొంత తన ఫేక్ ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని చాలా స్ట్రగుల్ అయ్యి అప్పుడు హీ విల్ బి గెటింగ్ ఏ ఛాన్స్ టు ఓపెన్ అప్ హిస్ కెరీర్. సో ఇది మొత్తం ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది, మీరు టెన్త్ టైంలో ఏదైతే అవగాహన లేకుండా పిల్లల్ని సజెస్ట్ చేయడం, పిల్లలకి సొంత నాలెడ్జ్ లేకుండా పేరెంట్స్ చెప్పింది కరెక్ట్ అనుకోవడం లేదా సొసైటీలో వాళ్ళని మీరు చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, పర్సనలైజ్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల జరిగిన చిన్న మిస్టేక్ వల్ల తన కెరీర్ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ మూడు మిస్టేక్స్ చేయకుండా పర్సనల్గా నాకున్నటువంటి ఇంట్రెస్ట్ లేదు, ఎటువంటి ఆప్షన్స్ ఉంది. కొంతమంది పిల్లలు చక్కగా డ్రాయింగ్స్ గీస్తారు, కొంతమంది పిల్లలు చాలా షార్ప్గా మాట్లాడగలరు, కొంతమంది పిల్లలు చాలా చక్కగా పాడగలరు,
దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ మేడం చెప్పినట్టు ప్రతి వాళ్ళలోనూ ఒక ఇండివిజువల్గా ఖచ్చితంగా ఒక యునిక్ క్వాలిటీ ఉంటుంది. ద సక్సెస్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ ఫైండింగ్ అవుట్ దట్ యునిక్ క్వాలిటీ విచ్ ఈస్ ఎంబెడెడ్ విత్ యూ. మనలో ఉన్న ఆ పర్టికులర్ ఫీచర్ ఏదైతే ఉందో దాన్ని మనం కానీ గుర్తించగలిగితే, దాన్ని మన కెరీర్గా మలుచుకోగలిగితే, యూ డోంట్ హ్యావ్ టు బ్లైండ్లీ ఫాలో వాట్ అదర్స్ ఆర్ డూయింగ్. మీరు అందుకే బయోమెట్రిక్ చూసారా, మనందరూ ఇక్కడ ఉన్నాము, ఎవరు బయోమెట్రిక్ వాళ్ళకే ఉంటారు. దట్ ఈస్ ద యూనిక్నెస్. యూ హ్యావ్ యువర్ ఓన్ ఐరిస్, యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ బయోమెట్రిక్. దట్ మీన్స్ దో వీఆర్ ఆల్ ఫిజికల్లీ సపరేటెడ్, దో వీఆర్ ఆల్ స్టాండింగ్ విత్ ద సేమ్ కాన్షియస్నెస్, కానీ బయోమెట్రిక్ విషయంలో మన ఎవరికి వాళ్ళు యూనిక్ ఇది ఉంటుంది. అంటే ఏంటి, యూ హ్యావ్ ఏ పర్టికులర్ క్వాలిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్. అది కానీ మనం పర్టికులర్గా మనలో ఉన్న ఆ పర్టికులర్ టింజ్ ఏదైతే ఉందో దాన్ని గమనించి దాన్ని కెరీర్గా మలుచుకుంటే, యూ నెవర్ ఫీల్ దట్ యువర్ వర్కింగ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడి ఇన్ యువర్ లైఫ్. ఆ ప్యాషన్తో హ్యాపీగా బతకచ్చు పిల్లవాడు. కానీ పేరెంటల్ ప్రెజర్ వల్ల సోషల్గా జరుగుతున్న దాన్ని చూసి బ్లైండ్గా ఇమిటేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, జీవితకాలం అతను తను ఒక కాన్ఫ్లిక్ట్లో పెట్టుకోవడం మెయిన్ కారణం ఏంటంటే, తన ప్యాషన్ని, తనకు ఉన్నటువంటి టాలెంట్ని, తనలో ఉన్నటువంటి క్వాలిటీని ఎప్పుడైతే గమనించకుండా లేదా గమనించినా తొక్కేసుకొని బ్లైండ్గా వేరే రూట్లో వెళ్ళడం వల్ల టోటల్ లైఫ్ స్పాన్లోనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్లోకి మనం వెళ్ళిపోతాం, పిల్లలు వెళ్ళిపోతారు. అది మెయిన్గా మనం గమనించుకోవాలి. నాకున్నటువంటి టాలెంట్కి ఎటువంటి మ్యాచింగ్, ఇప్పుడు మన దగ్గర గూగుల్ ఉంది, ఇంటర్నెట్లో ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. సపోజ్ యు ఆర్ పర్టికులర్లీ టాలెంటెడ్ ఇన్ ఏ పర్టికులర్ ఫామ్, దానిలో ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ కోర్సెస్ ఉన్నాయి. టెన్త్ అవ్వగానే మన ఇమీడియట్ ఇంటర్మీడియట్ అసలు టార్గెట్, ఎన్నో వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి, కామర్స్లో కానీ హ్యుమానిటీస్లో కానివ్వండి, ఎన్నో రకాలటువంటి 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ కోర్సెస్ ఉన్నాయి. కానీ మనకు ఒక సోషల్ ఐడెంటిటీ కావాలనుకుంటారు, పేరెంట్ ఏంటి, ఐడెంటిటీ డిప్లొమా చదివి చక్కగా వాడి కాళ్ళ మీద వాడు నిలబడగలరు. ఈ కరోనా ఎఫెక్టెడ్ టైమ్స్లో ఐ టెలింగ్ యూ వన్ సింపుల్ థింగ్, డోంట్ జస్ట్ బ్లైండ్లీ ఫాలో వాట్ అదర్స్ ఆర్ ఫాలోయింగ్. మీరు బ్లైండ్గా మీరు పలానా వాళ్ళు అది చేస్తున్నారు కాబట్టి నేను కూడా అది చేయాలి బ్లైండ్గా వెళ్ళినట్లయితే, ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకే గాలిలో దీపాలు అయిపోయినాయి వాళ్ళ ఎన్ని కెరీర్స్, ఎందుకంటే సాలరీస్ ప్రాపర్గా పే చేయట్లేదు, ఆఫీస్ అనే దాని డెఫినేషన్ మారిపోయింది, మీరు ఇంట్లో కూర్చొని చేయాల్సి వస్తుంది. సో పక్కన వాళ్ళు వచ్చింది మీకు వస్తే వాట్ మేక్స్ డిఫరెన్స్? మీ దగ్గర సపరేట్గా మీకంటూ ఒక సపరేట్ టాలెంట్ ఉంటే మీరు సర్వైవ్ అవుతారు. దానిలో మీరు ఎప్పుడైతే దాన్ని పదును పెట్టుకొని కెరీర్గా మలుచుకుంటారో అది మీదైనటువంటి అవసరం ప్రపంచానికి ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు, అది ఎనీథింగ్, ఇట్ మేబీ మేబీ సింగింగ్, ఇట్ మేబీ డాన్సింగ్, ఇట్ మేబీ రైటింగ్, ఆర్ ఇట్ మేబీ వాట్ యూ కాల్ ఎడిటింగ్, ఆర్ ఇట్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ సౌండ్ ఇంజనీర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, జర్నలిజం కానీ ఎనీథింగ్, దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఉన్నాయి. ట్రావెలింగ్ చేసే వాళ్ళకి లోకల్ గైడ్స్గా కూడా పిల్లలు ఇప్పుడు ప్రొఫెషన్ తీసుకుంటున్నారు. విజయవాడ వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, విజయవాడ చుట్టుపక్కల ఉన్న దానికి ఒక 60 మంది పిల్లలు పెట్టుకొని ఎవరు వచ్చినా వాళ్ళు ఇంటర్నెట్లో వాళ్ళకి సైట్ ఇచ్చి, మీరు వస్తే మేము లోకల్గా మీకు అకామిడేషన్ చూపిస్తాం, ప్లేసెస్ చూపిస్తాం, పంపిస్తాం, దే ఆర్ పెయింగ్ డాలర్స్, కెన్ యూ ఇమేజిన్? అలాగే పిల్లలు చాలా రకాలుగా కెరీర్ని మలుచుకుంటున్నారు. కానీ మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, కెరీర్ అంటే ఇలానే ఉండాలి, లైఫ్ అంటే ఇలానే ఉండాలి, దే మస్ట్ బి ఒక ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ ఉండి నాకు ఒక డిజిగ్నేషన్ ఉంటేనే నాకు సోషల్గా ఒక ఐడెంటిటీ ఉంటుంది, నాకు రెస్పెక్ట్ ఉంటుంది, లేదంటే ఇది ఎన్ని చిన్న చిన్నతనంగా ఉంటాయి, ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చిన్నతనంగా ఉంటాయి అని ఆ యొక్క అవగాహన లేకుండా ఫాల్స్ ప్రెస్టేజ్ ఎప్పుడైతే పిల్లలు ప్లాన్ చేస్తున్నారో దానివల్ల కూడా యాక్చువల్గా వాళ్ళకి క్రైసిస్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా పేరెంట్స్ గమనించాల్సింది, స్టూడెంట్స్ గమనించాల్సింది ఏంటంటే, టెన్త్ తర్వాత ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నాకు సపోజ్ నేను మ్యాథ్స్లో కొంచెం వీక్గా ఉన్నాను, ఐ జస్ట్ డోంట్ గో ఫర్ దట్, వై షుడ్ ఐ గో ఫర్ దట్? నాకు అర్జెంటుగా ఇంటర్మీడియట్లో టెన్త్ ఫండమెంటల్స్ అన్ని నేర్పి మ్యాథ్స్లో నన్ను స్ట్రాంగ్ చేసి నన్ను ఒక్కడిని కూర్చోబెట్టి నన్ను మ్యాథ్స్లో ఎక్సెల్ చేసేంత ఎన్విరాన్మెంట్ ఉండదు, అంత అవసరం వాళ్ళకు ఉండదు, అంత నీడ్ కూడా వాళ్ళకు ఉండదు. సో బాగా మ్యాథ్స్ చేసేవాళ్ళ పక్కన మీరు మ్యాథ్స్లో కూర్చుంటే మిమ్మల్ని పట్టించుకోరు కదా. మ్యాథ్స్ అనేది ఇక్కడే మనం స్ట్రగుల్ అయినప్పుడు ఇంటర్మీడియట్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ కదా, 1A, 1B, 2A, 2B అని ఇంకా 4 పేపర్స్లోకి వెళ్ళాలి. మనం టెన్త్ లెవెల్లో ఇబ్బంది పడినప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్లోకి మనం పర్సనల్
జస్టిఫై యువర్ స్టడీస్. అటువంటప్పుడు నువ్వు ఇప్పుడే పేరెంట్స్ క్లియర్గా చెప్పాలి, నేను మ్యాథ్స్ ఇబ్బంది, నేను ఐ గో ఫర్ సైన్సెస్, నేను బయాలజీకి వెళ్తాను, నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను కంఫర్టబుల్గా ఉంటాను, మ్యాథ్స్ కాదు నాకు డిఫికల్ట్. చాలామంది పిల్లలు మ్యాథ్స్ డిఫికల్టీ ఉంటే ఎంపీసీ తీసుకొని ఇంటర్మీడియట్లో స్ట్రగుల్ అయ్యే పిల్లలు నేను చాలామంది చూశాను. ఎందుకంటే పేరెంట్కి తెలుసు కొంచెం మ్యాథ్స్లో వీక్ అయ్యి, కానీ ఎంపీసీ అయితే త్వరగా సెటిల్ అయిపోతాడు కానీ ఒక బ్లైండ్ ఒపీనియన్ ఉంది. కానీ స్ట్రగుల్ అయ్యేది అక్కడ పేరెంట్ కాదు ఈ కాలేజీలో పిల్లలు కదా, పిల్లలు మిగతా పిల్లలు ఏమో అందరూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. వీడి ఫండమెంటల్స్ బాగున్న పిల్లలు వీడు కొంచెం మళ్ళీ స్లోగా లెర్న్ చేసుకోవాలి, కానీ అవి చెప్పే అవకాశం ఉండదు, నేర్చుకునే అవకాశం ఉండదు. కానీ వాళ్ళు టెస్టులు పెడతా ఉంటారు, అనాలిసిస్ చేస్తుంటారు, వీళ్ళు పక్కన కూర్చోబెడతారు, మిగతా వాళ్ళు ముందుకు వెళ్తాడు. పిల్లవాడికి ఆల్రెడీ ఒక ఇన్ఫీరియారిటీ డెవలప్ అయిపోతుంది. ఆ డెవలప్ అయిన ఇన్ఫీరియారిటీ ఏమవుతుంది, తన అసలు స్టడీస్ మీద వస్తూ ఉంటే చదువుకుంటూ ఉంటారు ఎవరి పిల్లలు రాని. మీరు అందుకే మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ముందు చదువుతారు, మ్యాథ్స్ డిఫికల్ట్ అయితే చివరి అది పుస్తకం చేస్తారు, మీకు ఫిజిక్స్ ఇష్టం ముందు ఫిజిక్స్ చేస్తారు, బికాజ్ యూ ఎంజాయ్ డూయింగ్ ఇట్, దెన్ యూ డూ కెమిస్ట్రీ. నీకు ఏదైతే తక్కువ ఇంట్రెస్ట్ ఉందో అది లాస్ట్లో తీస్తాను నేను, అవునా? లేదా నీకు మ్యాథ్స్ చేయడం ఇష్టం, ఫస్ట్ మ్యాథ్స్ చేసేస్తాను రిలీజ్. సీ ద సబ్జెక్ట్ విచ్ యాక్చువల్లీ యూ రియల్లీ రియల్లీ ఎంజాయ్, ఆ దాన్ని పర్స్యూ చేయండి. ఆ పర్స్యూ చేసి దానిలో కూడా మనం బ్లైండ్గా వెళ్ళకుండా ఇంకా బెటర్గా డిఫరెంట్గా ఉన్న ఆప్షన్స్ ఏంటి. సో ఎంపీసీ తీసుకున్నావు, ఎంపీసీ తీసుకున్నందుకు మాత్రం నువ్వు మళ్ళీ ఇంజనీరింగ్ వెళ్ళాలని కూడా లేదు, దేర్ ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్. ఆ ఆప్షన్స్లోకి మనం ఎలా చూసుకోవాలి, ఫస్ట్ థింగ్ ఈజ్ పేరెంట్ డిపెండెన్సీ మీరు తగ్గించుకోవాలి. పేరెంట్కి ఖచ్చితంగా పిల్లవాడు బాగుంది, కానీ వాళ్ళు ఒక ఇగ్నోరెన్స్తోను వాళ్ళు ఒక బ్లైండ్గాను నేను పిల్లలకు సజెస్ట్ చేస్తున్న విషయం పేరెంట్స్ తెలియదు. తెలిస్తే చెప్పడం కదా, తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని మిస్గైడ్ చేయరు కదా. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఆయన కూడా భరోసాతో మంచిదే లే పిల్లవాడికి అనే భరోసాతో, అందరి పిల్లలాగా మా పిల్లవాడు కూడా ముందుకెళ్ళిపోతాడు లేదనే ఒక ఒపీనియన్తో చేస్తాడు. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ ఈవెన్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పేరెంట్ ఆల్సో. ఎందుకంటే అంత ముందులాగా మీకు మీ నాన్నగారికి లేనైనా ఆప్షన్స్ మీకేమన్నా ఇప్పుడు మీకు సెర్చ్ ఇంజిన్ ఉంది, గూగుల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీ నాన్నగారి కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ నీకే తెలుసు, ఎందుకంటే యూ కెన్ గివ్ యూ ఇన్పుట్స్. నానా నువ్వు ఎంపీసీ అన్నావు, ఎంపీసీలో ఈ ఈ కోర్సెస్ ఉన్నాయి, తర్వాత ఇంజనీరింగ్లో ఈ కోర్సు ఉన్నాయి, ఈ ఎవ్రీ ఇయర్ ఇంతమంది బయటకు వస్తున్నారు, ఈ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు ఇంతమంది ఖాళీగా ఉన్నారు, ఇంతమంది ఎంగేజ్ అవుతున్నారు, ఇలాగ ఆర్ట్ తీసిన వాళ్ళు సివిల్కి వెళ్తే ఇలాగ ఆర్కిటెక్చర్ లాగా సెటిల్ అవుతున్నారు. యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఈసీ, సివిల్ తీసుకోవచ్చు. మెకానికల్ ఇండస్ట్రియలైజేషన్ తగ్గింది, ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పుడు డల్ అయింది, దానికి ఆప్షన్గా ఇవన్నీ ఇవన్నీ మనం పేరెంట్ ఇన్పుట్స్ ఇస్తే దెన్ హీ విల్ గెట్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. యా కొంత ఈయన వర్కౌట్ చేస్తాడు, తను ఆల్రెడీ తన కెరీర్ గురించి కొంత వర్కౌట్ చేసి ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని తను ఏది రైటో ఏది రాగో డెసిషన్ తీసుకునేటువంటి, నేను ఓన్లీ తనకు కావాల్సిన రిసోర్స్ని ప్రొవైడ్ చేస్తే చాలు, ఆ ఫీజు కట్టడం తన దగ్గరుండి ఆ యొక్క సపోర్ట్ ఇవ్వడం చాలు, మిగతా వర్క్ అంతా పిల్లలు చేసుకోగలరు అనే కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ టు క్రియేట్. జస్ట్ డోంట్ బ్లైండ్లీ డిపెండ్ ఆన్ ది పేరెంట్. మీ పేరెంట్ చాలా విషయాలు ఉంటాయి ఇంట్లో, చాలా ఉంటాయి. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ని మనం ఉపయోగించుకొని మనమే పేరెంట్కి ఉన్నటువంటి అవకాశాలని ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని ఏమేమి ఆప్షన్స్ ఉంది వాటిలన్నింటినీ ఎప్పుడు చెప్తాం, మనలో ఉన్న ఇండివిజువల్ కెపాసిటీస్, ఇండివిజువల్ లైక్స్ ఏమి, ఇండివిజువల్గా మనకు ఉన్నటువంటి టాలెంట్స్ ఏంటి, నాకు ఏ సబ్జెక్ట్ ఇష్టం, ఏ సబ్జెక్ట్ నేను ఎంజాయ్ చేస్తాను, ఏ సబ్జెక్ట్ నాకు డిఫికల్ట్, వీటిని ఫిల్టర్ చేసుకొని ఒక డెసిషన్కి వచ్చి ఇది చేస్తే బాగుంటుందన్న ఐ విల్ డూ ద బెస్ట్ అని అప్పుడు చెప్తే పేరెంట్ విల్ గివ్ యూ ఆప్షన్. ఎందుకంటే నీ అందరికీ నువ్వు సజెస్ట్ చేసావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు మంచి రిజల్ట్ ఇవ్వగలనే కాన్ఫిడెన్స్ పేరెంట్కి ఉంటుంది. ఇప్పుడు చాలామంది పిల్లలు నానా నేను మ్యాథ్స్ డిఫికల్ట్ అయినా చేయించావు, మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను, వాట్ టు డూ అంటే పేరెంట్ దగ్గర ఆన్సర్ ఉంది, పిల్లవాడికి ఒక డిఫరెన్స్ ఉంటుంది ఆల్వేస్, నాకు మ్యాథ్స్ డిఫికల్ట్, నువ్వు మ్యాథ్స్ చేంజ్ చేసావు, నాకు మ్యాథ్స్లో రావట్లేదు, నాకు మ్యాథ్స్లో డిఫికల్ట్ ఉంది, సో ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు ఏమవుతుంది, రెండు వైపులా డ్యామేజ్ అవుతుంది, పేరెంట్కేమో తను అనుకున్నటువంటి ఇది జరగట్లేదు, పిల్లవాడికి ఒక డిఫెన్స్ ఏంటి నాకు రాదు అయినా జాయిన్ చేసావు కాబట్టి ఐ కాంట్ డూ ఇట్, వెరీ సింపుల్. సీ ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా యూ హ్యావ్ టు బీ వెరీ సీరియస్ అబౌట్ యువర్ ఓన్ కెరీర్ ఫస్ట్. ఎలాగది మనకున్నటువంటి ఓన్లీ ఫోన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఓన్లీ ఫర్ ఫేస్బుక్ ఆర్ ఫర్ ఇంటర్నెట్, దట్ ఈస్ ఓన్లీ 5% ఆఫ్ ద యాక్చువల్ పర్పస్. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రైట్ ఫ్రమ్ ద ఇంజనీరింగ్ మెడిసిన్
సైకియాట్రిక్ మొత్తం మెడిసిన్ని మీరు ఇందులో చూసేసి అర్థం చేసుకొని యూ కెన్ ఈవెన్ సజెస్ట్ సంబడి అంటే మెడిసిన్స్ అని కాదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సంబడి ఒక కుర్రాడు చాలా హైపర్గా ఉన్నాడు చాలా ఇదిగా ఉన్నాడు ఇబ్బందిగా ఉన్నాడంటే దెన్ యూ నో దిస్ గై ఈజ్ సఫరింగ్ సమ్ సమ్ మ్యానిక్ స్టేజ్ అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇంట్లో జరుగుతున్న దాన్ని పేరెంట్స్ మనం ఎడ్యుకేట్ చేసే స్టేజ్లో పిల్లలు ఉన్నారు బికాస్ దే ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్ దే ఆర్ యూజింగ్ ద నాలెడ్జ్ దే ఆర్ యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ యాక్చువల్లీ అట్ ద ఎండ్ ఆఫ్ యువర్ ఫింగర్ టిప్స్ దాన్ని యూజ్ చేసుకొని మీ ప్యాషన్ని దానికి యాడ్ చేసి కరెక్ట్గా నాకు ఏది కెరీర్ అనేది మీరు పేరెంట్తో కూర్చొని డిస్కస్ చేసి పేరెంట్ దగ్గర ఉన్న ఇన్పుట్స్ కూడా దానిలో ఉన్నట్టు వ్యాలిడిటీ ఎంతవరకు ఉంది అది నిజంగా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది దానిలో బ్లైండ్గా మనం ఫాలో అవుతున్నామా లేదంటే మనం యాక్చువల్గా ఫ్యాక్చువల్గా జరుగుతున్న దానికి నాకున్న అవసరానికి ఉన్న సిచ్యువేషన్కి ప్యారలల్గా వెళుతున్నాము అనేది డిసైడ్ చేసుకుంటే మనం వీ విల్ నెవర్ రిగ్రెట్ వాట్ వీ హ్యావ్ టేకన్ ద డిసిషన్ అబౌట్ అవర్ ఫ్యూచర్ ఎప్పుడు ఉండదు కానీ చాలామంది రిగ్రెట్ చేసేస్తారు ఇంటర్మీడియట్లో నేను అనవసరంగా నాకు చెప్పాడని ఇలా చేయరాను లేదా వాళ్ళని చూసి నేను నా ఫ్రెండ్ చేయరాని నేను నా కోర్సులో చేరి నేను ఇబ్బంది పడుతున్నాను తర్వాత దానివల్ల టోటల్ కెరీర్లో నాకు వేరే ఉందని చాలామంది రిగ్రెట్ చేస్తున్నారు పిల్లలు డోంట్ డూ దట్ ప్లీజ్ డోంట్ డూ దట్ బికాజ్ అల్టిమేట్లీ ఏదైనా ఇఫ్ యూ టేక్ ఎ రైట్ డెసిషన్ యూ విల్ ఎంజాయ్ యువర్ ఓన్ లైఫ్ ఇఫ్ యూ టేక్ ఎ రాంగ్ డెసిషన్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ యూ ఆర్ ద ఫస్ట్ పర్సన్ విల్ అండర్గో ద పెయిన్ అవునా దానివల్ల ఇబ్బంది పడేది మనం కదా సఫర్ అయ్యేది మనం కదా అది కూడా ఇప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ చాలా కాలం ఉంటుంది మన కెరీర్ మీద మన లైఫ్ మీద హౌ యు ఆర్ గోయింగ్ టు లివ్ యువర్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద డెసిషన్ యూ హవ్ టేకెన్ ఆఫ్టర్ 10th క్లాస్ కాబట్టి ఈ టైంలో మీరు ఎటువంటి ఇన్ఫ్లుయెన్సెస్లో వేరే వాళ్ళు చూసి బ్లైండ్గా ఇమిటేట్ అవ్వకుండా మనలో ఉన్నటువంటి ఇండివిజువల్గా లైక్స్ అండ్ డిస్లైక్స్ని సబ్జెక్ట్స్ని చూసుకొని దాని తగ్గ కెరీర్ ఆప్షన్స్ ఏమున్నాయో మనం చెక్ చేసుకొని దాన్ని మనం పేరెంట్తో కూర్చొని డిస్కస్ చేసుకొని ఆ డెసిషన్ తీసుకుంటే డోంట్ జస్ట్ బ్లైండ్లీ ఫాలో ద ప్యాటర్న్ ఆఫ్ ద కెరీర్ బ్లైండ్గా ఫాలో అవ్వదు ఎప్పుడు అవ్వదు మనదైనటువంటి ఓన్ కెరీర్లోకి వెళ్ళాలి ఎందుకంటే బ్లైండ్గా ఫాలో అయినా ఇప్పుడున్న ఆఫ్టర్ కరోనా ఎఫెక్ట్ దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ ఇమాజిన్ అబౌట్ ద యువర్ ఫ్యూచర్ యూ కాంట్ ఇమాజిన్ యువర్ ఫ్యూచర్ యూ డోంట్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ యువర్ సర్వీసెస్ ఇన్ ఫ్యూచర్ మనం ఒక ఆఫీస్లో కూర్చొని ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఎక్కడో ఉండి ఏదో చేస్తామనేది మన ఇమీడియట్ ఒక 2 ఇయర్స్ వరకు మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఊహించలేని భవిష్యత్తు ఒకటి మనకు అనిపిస్తుంది కాబట్టి మనం ఇంతకుముందు ఉన్న దాన్ని ఇన్పుట్గా తీసుకొని డెసిషన్ తీసుకోవడం అనేది రాము ఇప్పుడు రాబోయే దానికి మనం ఎలా సంసిద్ధంగా ఉంటాం రాబోయే ఈ ఛాలెంజింగ్ కెరీర్కి ఛాలెంజింగ్ లైఫ్ ఏదైతే ముందుందో దానికి మనం ఎలా ప్రిపేర్డ్గా వెళ్ళగలం దానికి మనం ఎలా ఇండివిజువల్గా ఒక ఎరుకతో ఒక మంచి తెలివిగా ఎలా నిర్ణయం తీసుకొని మనం దాన్ని కెరీర్ని మనం ఒక ప్రామిసింగ్ కెరీర్లోకి వెళ్ళగలం అనేది ఖచ్చితంగా మనందరూ ఆలోచించాలి సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఐ వాంటెడ్ టు షేర్ ఎనీబడీ కెన్ ఆల్సో
అనేది దాన్ని వాళ్ళు పనిష్మెంట్గా తీసుకుని దానికి కూడా రిలక్స్ స్వతహాగా ఆనందిస్తూ ఇది నా జీవితం, ఇందులో నేను రాణిస్తాను, ఇందులో నాకు సంతోషం ఉంది, ఇందులో మొత్తం ప్రపంచానికంతా నేను ఏదైనా చేసే గొప్ప సంతోషాన్ని ప్రపంచాన్ని కూడా కల్పిస్తాను. దీంట్లో ఇది అమ్మ జరిగేస్తున్నా ఒక అమ్మాయి నేర్పిస్తాను.
మీ శక్తి ఏంటో మీకు తెలుసు. చిన్నప్పుడే పిల్లలు వాళ్ళు కనుక్కోలేని వాళ్ళ చుట్టూ ఉండే పెద్దలుగా టీచర్లు అమ్మానాన్నలు గమనించి ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. అది ఆ విషయంలో మనం చాలా ఇప్పడున్నామని అనుకుంటున్నాం. ప్రతి క్షణం వాళ్ళని గమనించడము, వాళ్ళని గైడ్ చేయడము, వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న సదుపాయాలు కల్పించడం అనేది నిరంతరం జరగాలి. కొంత ప్రయత్నాలు అరవిందలో జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ రఘు ఉన్నాడు. రఘు అరవిందలో చిన్నప్పటి నుంచి చదువుకున్నాడు. అయితే తను చదువుకున్నప్పుడు ఒక ప్లేయర్గా కొంచెం గుర్తుందేమో కానీ నాకు తను ఒక మంచి అడ్వెంచరస్ తన ప్రొఫెషనే అడ్వెంచర్గా అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. కానీ 10 ఏళ్ళ నుంచి తను అన్ని దాదాపు చాలా ఖండాల్లో పెద్ద కొండలు ఎక్కేశాడు. చాలామందికి చాలామంది పిల్లల్ని ఇన్స్పైర్ చేశాడు. ప్రకృతితో ప్రకృతిలో మమేకమై కొన్ని మంచి పనులు తను చేస్తూ ఉన్నాడు. తను కూడా ఏంటి అసలు ఏ పిల్లలు ఓన్లీ ఇలాంటి కోర్సెస్ చేయడానికి కూడా చాలా పద్ధతులు చాలా అవకాశాలు ఉన్నాయని మనతో కొన్ని విషయాలు షేర్ చేశాను. 10th అయిపోయాక ట్రావెలింగ్ అయ్యా ఉంది కదా అందరికీ, ఎప్పుడైనా వెళ్ళారు ఎక్కడికైనా? మీ ఏజ్లో అంటే తాత వాళ్ళ ఇల్లు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, హాలిడేస్ వస్తుంది కదా, లేకపోతే టెంపుల్స్కి తీసుకెళ్తారు అంతేనా? అది కూడా ఒక రకమైన టూరిజం, ట్రావెలింగ్, టెంపుల్స్ తిరగడం అన్నీ. ఇప్పుడు వచ్చేసరికి బ్యాచిలర్స్ మీ ఇంటర్మీడియట్ సిఎస్సీ చేసినా, హెచ్సీసీ చేసినా, ఎంపీసీ చేసినా బీబీఏలో టూరిజం, ట్రావెల్ అండ్ టూరిజం ఒకటి. లైక్ అదేంటంటే మీకు అసలు ఓల్డ్ టూరిజం ఎలా ఉంది, ఓల్డ్ అంతా ప్రపంచం మొత్తం డెస్టినేషన్స్, లేకపోతే ఎలాంటి టైప్స్ ఆఫ్ టూరిజం, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, వీటికల్లా ఒక కోర్స్ ఉంది. మీకు ఐడియా ఉందో లేదో బట్ ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది మీ చిన్నప్పుడు చూసుకుంటారు, చేపలు తెలుతున్నారా ఫ్యామిలీతో టూర్స్కి? అంతకుముందు నా ఏజ్ అయితే ఇక్కడ టెంపుల్సే చూసుకున్నాను, లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నాన్నమ్మ ఇల్లు అవే చూసి ఇప్పుడు వచ్చేసరికి మారిపోయినాయి. అంటే ప్రపంచం మొత్తం చూడాలనుకుంటారు కదా. సో ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి. ఇంకా వచ్చేసరికి నాది అడ్వెంచర్, లైక్ ట్రెక్కింగ్, మౌంటైనీరింగ్, కొండలు ఎక్కడం కూడా ఒక ఆర్ట్ అనమాట. సో వాటిలో కూడా కోర్సెస్ ఉన్నాయి. మన ఇండియా హిమాలయాస్, హిమాలయాస్ తెలుసు కదా అందరికీ, హిమాలయాస్లో ట్రైనింగ్ ఇస్తారు. సో మీరు ఇప్పుడు నార్మల్గా కరోనా లేకపోతే 10th అయితే 1 మంత్ గ్యాప్లో ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ మీరు కోర్సెస్ చేసుకోవచ్చు. అడ్వెంచర్ కోర్సెస్, వాటర్ కోర్సెస్ ఉన్నాయి, లైక్ మౌంటైన్స్ మీద, లేకపోతే హిల్స్లో క్యాంపింగ్ సైట్స్, అది కూడా ఒక టైప్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి అందులో. అదొక బిజినెస్, చాలామంది బిజినెస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 20-30 లాక్స్ ల్యాక్స్ మెంబర్స్ చేస్తున్నారు ఇండియాలో. బిజినెస్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ చాలా ఉంది స్కోప్. మన ఇండియా ఇప్పుడు స్టార్ట్ అయింది, బట్ వేరే యూరోపియన్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్లో ఎప్పటి నుంచో ఉంది అది. అది వెళ్ళాలన్నా ఎవ్రీ ఇయర్ మీరు కోర్సెస్ చేయొచ్చు. మౌంటైనింగ్ మీద, లేకపోతే స్కూబా డైవింగ్, వాటి మీద కోర్సెస్ ఉన్నాయి. వాటిలో జాబ్స్ కూడా ఉన్నాయి. స్కూబా డైవింగ్లో చాలా జాబ్స్ ఉన్నాయి. సో ఇంకా అలాంటి అడ్వెంచర్ కోర్సెస్ ఏం కావాలన్నా నేను చెప్తాను. బ్యాచిలర్స్ ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి. మీ ఇంటర్మీడియట్ తర్వాత అవి చేయొచ్చు. డిప్లొమా వస్తుంది, బట్ అవి మన ఏపీలో అయితే లేదు, బయట. థర్టీన్ ఇయర్స్లో ఎవరెస్ట్ ఎక్కినాను అమ్మాయి, 13 ఇయర్స్ అప్పుడు. మన స్కూల్కి వస్తా ఉంది, కరోనా టైం వచ్చింది, నెక్స్ట్ టైం తీసుకొస్తాను. తను 10th-8th చేసింది ఎవరెస్ట్. తర్వాత ఏంటంటే నార్మల్ ఎంపీసీ బ్యాచిలర్స్ చేసింది. బ్యాచిలర్స్ ఫైనల్ ఇయర్ వచ్చి యూఎస్లో చేస్తుంది, ఇప్పుడే రిటర్న్ వచ్చింది. తను సివిల్స్ ట్రై చేస్తుంది. ఇది కూడా ఆల్మోస్ట్ 6 కాంటినెంట్స్లో హైయెస్ట్ పీక్స్ ఎక్కింది తను. ఇంకా ఒక కాంటినెంట్ వెళ్ళింది. ఇవన్నీ చాలా డబ్బుతో కూడుకుని అనుకుంటారు, మౌంటైనరింగ్ కోర్సెస్ అవన్నీ. కోర్సెస్ వచ్చి డబ్బుతో లైక్ 5,000-6,000 లైక్ గవర్నమెంట్ ఫండెడ్ అనమాట. అది ఫుడ్ అకౌంట్ చాలామంది తెలియదు. మౌంటైనరింగ్ అనేది గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడానికి చేస్తారు. అవి మీకు సర్టిఫికెట్స్ కూడా పనికొస్తాయి లైఫ్లో. మళ్ళీ చాలా స్ట్రెంగ్ అవుతారు మీరు, మీ ఫిజికల్ ఫిట్నెస్, మీ మెంటల్ ఫిట్నెస్ టచ్ చేస్తారు. ఎంత ఉందని మీకు తెలుస్తుంది అది చేస్తే. మౌంటైనరింగ్ హిమాలయాస్లో మీరు కోర్సెస్ చేస్తే చాలామంది మీరు విని ఉంటారు కదా, రజనీకాంత్ వాళ్ళు హిమాలయాస్కి వెళ్ళారని. సో
ఒకసారి కోర్సెస్ అయితే చేయండి మీకు ఫిట్నెస్ పెంచుకొని, బట్ ఆ కోర్సెస్ చేస్తే మీరు ఇంకా అంతకన్నా కష్టమైన ఏమీ లేవని మాత్రం మీరు ఫీల్ అవుతారు. బాగా అది పెరుగుతుంది, మీకు స్టాండర్డ్స్ పెరుగుతాయి. మెంటల్గా అయితే మీరు 1000% ఫీల్ చేస్తుంది. కష్టం అంటే ఇంకా ఇలాంటి కష్టాలు ఉంటాయా? కష్టాలు అనుకుంటాం అప్పుడు వరకు, తర్వాత మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. మీరు టెంపరేచర్స్ -30 డిగ్రీస్లో ఉంటారు, లైక్ విండ్స్ వస్తాయి, దోస్తుంది, ఎక్కుతూ ఉంటారు, ఆక్సిజన్ తగ్గుతూ ఉంటుంది, కొంతమంది చేతులు పోతాయి, వేళ్ళు పోతాయి, అయినా చేస్తారు. చాలామంది లెగ్స్ పోయాక కూడా ఎక్కారు మౌంట్ ఎవరెస్ట్, దాంట్లోనే పోయిన వాళ్ళు మళ్ళీ అదే ఎక్కారు. సో డిఫరెంట్, అదేంటంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది మీకు ఎందుకు హిమాలయాస్ అంత ఇష్టపడతారు, లేకపోతే ఏంటి దాని గొప్పతనం అనేది తెలుసు. టూరిజం అయితే ఇప్పుడు ఇండియాలో బాగా పెరుగుతుంది. ఇండియాలో మామూలుగా యూరోపియన్స్ వాళ్ళు ఎక్కువ కనపడతారు ఇండియాలో కానీ బయట కానీ, అది ఇప్పుడు ఇండియాలో కూడా మెల్లగా పెరుగుతుంది. అందరూ హాలిడేస్, ఇప్పటివరకు ఏంటంటే అన్ని కంట్రీస్లో హాలిడే లీవ్స్ తీసుకుంటారు జాబ్ చేసిన, మన ఇండియాలో హాలిడేస్కి వెళ్తారా అనే లీవే లేదు ఇప్పటివరకు. ఎవరు అప్లై చేయరు, హెల్త్ లీవ్స్ పెట్టుకుంటారా లేకపోతే టెంపుల్స్కి వెళ్తామని పెడతారు, లేకపోతే ఎవరికైనా బాగాలేదు ఇవి పెడతారు, కానీ మేము ఒక టూర్కి వెళ్తున్నాం అని పెట్టే వాళ్ళు చాలా తక్కువ. సో అది ఇప్పుడు స్టార్ట్ అయింది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కొంచెం ఎక్కువ అవుతుంది. టూరిజం ప్లేసెస్ కూడా ఎక్కువ ఇండియన్స్లోనే ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ అంతా ఫ్యూచర్ అంతా చాలా ఎక్కువ ఉంది, ఎంప్లాయ్మెంట్ చాలా జాబ్స్ ఉన్నాయి టూరిజం హాలిడే ప్యాకేజెస్. అందులో బ్యాచిలర్స్ ఉంది, మాస్టర్ ఎంబీఏ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా అవసరం, చాలా జాబ్స్ కూడా ఉన్నాయి. డిప్లొమాలో తను ఎన్నోసార్లు రా
ఎందుకు అంత నా దగ్గర గ్యాడ్జెట్ ఉంది, ఐ గాట్ ఆల్ ద నెంబర్స్, నాకు ఎవరన్నా కన్వర్జేషన్ కలిపినా కూడా దాన్ని ఎక్కడ కట్ చేయాలి, ఎంతవరకు ఎలా ముందుకెళ్ళి చేయాలా, నాకు ఆల్రెడీ పక్క కూపీలో మా మామయ్య ఉన్నాడో ఈ ఎంత కూపీలు ఆడి ఉందని చెప్పేసేదాన్ని. అలాగా చాలా కంఫర్టబుల్గా నాన్నగారు అమ్మగారు ఎంత భయపడ్డారో అదన్నీ పక్కన తీసి ఆ పాప వెళ్ళి డిప్లొమా చేసి వచ్చిందండి. ఐటీసీ గ్రూప్లో ఇప్పుడు ఆ పాపకి 19 ఏళ్ళు, 10th అయిపోయినాక జస్ట్ 4 ఇయర్స్ అయింది. షీఈ్ డ్రాయింగ్ 28,000. వాళ్ళ క్లాస్మేట్స్ అంతా ఇంకా చదువులో ఉన్నారు. తన ఓన్గా ఇండివిజువల్గా ఒక కెరీర్ డెవలప్ చేసుకుంది. ఐటీసీ గ్రూప్లో ఒక హోటల్లో తను జాబ్ తీసుకుని 28,000 ఫస్ట్ ఏమో 18,000 తర్వాత హైక్ ఇచ్చారు. ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్గా చేస్తుంది, ప్లస్ కర్నరీలో తను అడ్వైజ్ చేస్తుంది లోపల కిచెన్లో. సో అదేంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సీన్ విత్ మై ఓన్ వడిగారు కాలేజీలో నేను చూసిందండి. సో అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఇండివిజువల్గా వాళ్ళు ఏదైతే ఇష్టపడ్డారో దాన్ని మనం కొంచెం ఆ డ్రైవింగ్ కొంచెం సపోర్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా దే విల్ గో అండ్ గెట్ ఇట్. కాకుండా తన ఇంట్రెస్ట్ని ముఖ్యం అక్కడ. అంటే జీవితంలో మనము ఒక పర్పస్ ఉంటుందో ఉండదో ఉంటుంది, కానీ మన ఇష్టమైన పని చేయడం మాత్రం ఆ పాప చేయగలిగిందా అనిపిస్తుంది. అది వెదర్ ఇట్ ఈస్ 18,000 ఆర్ 8,000, బట్ తన ఇంట్రెస్ట్ని కొనసాగించడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మనం చాలాసార్లు అనుకుంటాము కోగ్నిటివ్గా అంటే తెలివితేటలుగా ఉన్నవాళ్ళే పై చదువులకు వెళ్తారు లేకపోతే లేదని, కానీ అందరికీ అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. మనకి బిల్డింగ్ కట్టాలంటే ఒక ఇంజనీరే కాదు కదా, చాలామంది సహాయం చేశారు, పెయింటరు, ఒక ప్లంబరు, ఎలక్ట్రీషియను, చాలామంది ఉన్నారు. అలానే మన జీవితంలో కూడా చాలామంది మన చుట్టుపక్కల పర్సన్స్ని చూస్తాము. అందుకని చాలా కోర్సెస్ కూడా డిజైన్ చేయబడి ఉన్నాయి. మన దురదృష్టం ఏంటంటే అవన్నీ ఓపెన్ చేసి చూపించట్లేదు. అగ్రికల్చర్ కూడా చాలామందికి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళ పిల్లలు మీరు మనందరం కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీస్ వచ్చిన వాడు, మా నాన్నగారు ఒక అగ్రికల్చరిస్ట్. సో ఎంత కొంత బ్లడ్లో మనకి అగ్రికల్చర్ గురించి ఒక అభినవేశం ఒక అలవాటు ఉంటాయి అనమాట, కొన్ని తెలుస్తాయి వాటి గురించి. మీకు కూడా ఇటువంటి ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి అగ్రికల్చర్ చాలా ఈజీగా పడుతుంది. అంటే అగ్రికల్చర్ చేస్తే అదొక ఇది కాదు కదా, అగ్రికల్చర్లో కూడా ఎడ్యుకేషన్ ఉంది. అంటే మీకు డిప్లొమా 10 తర్వాత కూడా అగ్రికల్చర్ చేయడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషనే కాదు రీసెర్చ్ వరకు వెళ్ళడానికి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అగ్రికల్చర్కే ఉన్నాయి. ఐకార్ లాంటివి అగ్రికల్చర్ కోసమే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దాంట్లో రీసెర్చ్ వరకు మీరు వెళ్ళడానికి ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ అనేది. అట్లనే డిప్లొమా లెవెల్లో అంటే 10th తర్వాతనే చాలా ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఎల్లనో భయపడి చదువుతూ డిగ్రీకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే 10th తర్వాత ఎందుకంటే యాజ్ యంగ్ యాజ్ యు ఆర్ యు కెన్ లెర్న్ ద థింగ్స్ వెరీ క్విక్లీ. స్కిల్స్ ఎప్పుడూ కూడా అక్బర్ అనుకుంటా, అక్బర్ 13 ఇయర్స్ కింగ్ అయ్యాడు, 13 ఏళ్ళకి ఆయన కింగ్ అయ్యాడు. భారతదేశం మొత్తాన్ని పరిపాలించాడు ఆయన, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ఆయన పరిపాలించాడు 13 ఏళ్ళు అయింది. అంటే అంత చిన్న వయసులో శక్తులు చాలా ఉంటాయని అర్థమవుతుంది మనకి. ఎందుకు పిల్లలకి మనము ఇవి రావాలనుకుంటాము, ఇంకా చిన్నపిల్లలే అనుకుంటాము. నాకు మీరందరూ కూడా మీ పేరెంట్స్ కన్నా గ్యాడ్జెట్స్ బాగా వాడతారు, మీ అందరికీ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. నాకు సార్ చెప్పారు ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంటుందని, దెన్ వై కాంట్ యూ టేక్ యువర్ ఓన్ డిసిషన్స్? మీ ఇంట్రెస్ట్లు మీరు ఎందుకు తెలుసుకోలేకపోతారు? స్కూల్ డెఫినెట్గా స్కూల్ అది హెల్ప్ చేయాలి. ఇప్పుడైనా మన ఇంట్రెస్ట్లు ఏంటని తెలుసుకొని ఎక్కడ మనం ఫిట్ అవుతాము. కాలేజీ చేర్చాలని కూడా పేరెంట్స్ అడుగుతారు ఎక్కడ చేర్చాలంటే. పేరెంట్ అండ్ స్టూడెంట్ షుడ్ గో టు ద కాలేజ్, కాలేజ్కి వెళ్ళి కాలేజ్ని పరిశీలించి అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కరికులము వాళ్ళ స్టాఫ్ వాళ్ళ స్టాండర్డ్స్ చూసుకొని అక్కడ పరిసరాలు చూసుకొని ఆ తర్వాత మన మనసుకు నచ్చాలి. ఎవరో చెప్పిన డెసిషన్ కాకుండా ఎక్కువ మంది మాస్ మెంటాలిటీగా ఎవరు చెప్తే వాళ్ళు వెళ్ళిపోతాం, అలా కాకుండా మన మనసుకి తల్లిదండ్రుల మనసుకి ఈ 4 అంతస్తుల బిల్డింగ్లో నా చైల్డ్ హ్యాపీగా ఉంటాడా, సంతోషంగా చదువుకుంటాడా, ఫ్రెండ్స్ ఉంటారా, అటువంటి వాతావరణం ఇక్కడ ఉందా, ఆఫీస్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా చాలా అవసరం అనిపిస్తుంది. ఇవన్నీ గమనించాక ఒక 2-5 ఏళ్ళ పాటు మీరు అక్కడ చదువుకుంటున్నప్పుడు ఇవన్నీ కావు. మనకేంటంటే ఒక చాలా డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఆంధ్రప్రదేశ్లో. 2 ఏళ్ళే సెపరేట్గా ఉంటాయి సార్, స్కూలింగ్కి డిఫరెంట్, కాలేజీకి డిఫరెంట్. ఇదివరకు కాలేజీలు ఎలా ఉండేవి అంటే ఇంటర్మీడియట్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉండేవి. సో పెద్ద పిల్లలు చిన్నపిల్లలు ఒక రకమైన ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండేది. ఇప్పుడు ఈ 2 ఏళ్ళే సెపరేట్ మనకి, ఈ 20 సంవత్సరాల నుంచి వచ్చిన ఇదనమాట. ఇప్పుడు మీరు ఓల్డ్ కాలేజెస్ లయోలా సిద్ధార్థ ఇవన్నీ చూస్తే అవన్నీ కలిసి ఉంటాయి, ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కలిసి ఉంటాయి. అప్పుడు ఏం నేర్చుకుంటారు, పెద్దవాళ్ళ నుంచి కొన్ని నేర్చుకుంటారు, చిన్నవాళ్ళ నుంచి ఒక కల్చర్ ఏర్పడుతుంది, ఒక 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 అట్మాస్ఫియర్ ఉంటుంది, ఒక లెర్నింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్లో మీకు ఏముంటుందంటే ఏమీ ఉండదు, అక్కడ ఓన్లీ 5 సబ్జెక్ట్సే
లాంగ్వేజెస్ పక్కన పెట్టేస్తారు, ఒక నెల గా ఎదగడానికి అస్సలు అవకాశాలే ఉండవు. ముఖ్యంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ అస్సలు ఉండదు, చాలా అవసరం. మీ రీసెర్చ్ ఎక్కడన్నా చూడండి, అడోలసెన్స్ ఏజ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఫిజికల్ అవుట్ అవుట్ ఇప్పుడు ఉండాలి. అంటే ఫిజికల్గా అలసిపోవాలి పిల్లలు, లేకపోతే చాలా వినాశం చేస్తాయి. మనం చూసే అన్ని కూడా వాళ్ళు సరిగా లేకపోవడం అన్న, వాళ్ళకి అవకాశం లేకపోవడం అన్న. ఏ కాలేజీలోనూ మీకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండదు. ఇవి చాలా పెద్ద చెడ్డ పద్ధతులు అనమాట. ఒక ఫ్రెండ్లీగా ఒక అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది ఒక క్లాస్లో, నువ్వు సెక్షన్ బాగాలేదు అంటే ఒక సైకలాజికల్ ఆబ్స్టికల్స్ ఎన్ని ఉంటాయంటే చాలా, ఈ సెక్షన్ కాదు ఆ సెక్షన్ ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ ఇంటర్మీడియట్కి వెళ్ళాక మీకు అర్థమవుతుంది. బట్ ఇవన్నింటిని ఎదుర్కోవడం అనేది నాకు ఎట్లా అర్థం కాదు. పేరెంట్స్ అట్లనే బేర్ చేస్తున్నారు తరతరాలు, రెండేళ్ళగా ఎలాగలా ఓచుకోమంటారు. మేము కూడా అలానే అంటాం, పిల్లలు వచ్చినప్పుడు మ్యామ్ అస్సలు మేము భరించలేకపోతున్నాం అది. చాలా మంది పిల్లలు వాళ్ళు ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ వచ్చి కలుస్తూ ఉంటారు, ఇట్లనే గడిచిపోతూ ఉంది. అట్లా డిస్క్రిమినేషన్స్ అనేవి చాలా బాగా మీరు గమనిస్తారు. సైకలాజికల్ డిస్క్రిమినేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఇవన్నీ కాగ్నిషన్తో కలిసి, అంటే మన తెలివితేటలకి సంబంధించి లెక్కలు, మన తెలివితేటలకి సంబంధించి ఫిజిక్స్, ఇలా కాకుండా చాలా మీ చేతితో చేసేవి, మీ మెదడుతో మీ హృదయంతో చేసే పనులు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియటే మీరు చాలా, నాకు స్టూడెంట్ తెలుసు, వాడు టెన్త్ చదివేసి మన స్కూల్లోనే ఇంటర్మీడియట్ చదవాల. ఇంటర్మీడియట్ చదవలేదంటే చదవట్లేదని కాదు, ఎన్ఐఓఎస్ చేశాడు. ఎన్ఐఓఎస్ అంటే నేషనల్ ఓపెన్ స్కూల్ ఉంది, ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్ చక్కగా చేయొచ్చు, టెన్త్ కూడా చేయొచ్చు. టెన్త్ కూడా మన పిల్లలు కొంతమంది చేస్తున్నారు. ఇవంతా మేము ఈ ప్రాసెస్ అంతా చేయలేమనుకున్న వాళ్ళు సింపుల్గా ఫైవ్ సబ్జెక్ట్స్తో ఎన్ఐఓఎస్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ కూడా ఎన్ఐఓఎస్ చేయొచ్చు, చేస్తూ ఉద్యోగం చేస్తున్నారు. టూ ఇయర్స్ చెప్పాను కదా, 13-14 ఏళ్ళకి అన్ని స్కిల్స్ ఉంటాయి. ఉద్యోగం చేస్తూ టూ ఇయర్స్ చక్కగా ఎన్ఐఓఎస్ కంప్లీట్ చేసి తన గ్రాడ్యుయేషన్ కూడా ఓపెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నాడు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి ఇంట్రెస్ట్గా కాలేజీకి ఏమీ లేకుండా బలాదూరుగా తిరిగే కాలేజీ పిల్లలకి ఏమి, ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, పని నేర్చుకున్నాడు, అలానే చదువు కూడా క్వాలిఫికేషన్ కూడా వచ్చింది. ఇంకో బాబు ఎగ్జాంపుల్, మన స్కూల్లోనే టెన్త్ వరకు చదువుకున్నాడు. చాలా అంటే డిజబుల్ డిఫికల్టీ చేయడం అనమాట, లాంగ్వేజెస్ చాలా పూర్గా ఉండేవి. మేము చాలా భయపడేవాళ్ళం ఎందుకంటే మన స్కూల్లో చదివాడు టెన్త్ వరకు ఎలా రాయాలని. ఎట్లన్నా సమూహం పాస్ టెన్త్ క్లాస్ వరకు పాస్ అయిపోయాడు. పాస్ అయిన తర్వాత ఏం చేయాలంటే వాళ్ళ నాన్నగారు చాలా ఆలోచించి ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలి. ఎన్నేళ్ళ క్రితం, 5-6 ఏళ్ళ క్రితము ఇంటర్మీడియట్లో జాయిన్ చేయకుండా అబ్బాయిని ఒక ఎలిమెంట్ అని చెప్పి యానిమేషన్, ఇది విజయవాడలో ఉన్నది, అక్కడ జాయిన్ చేశారు. టెన్త్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఆ టెన్త్ కూడా అవసరం లేదు అసలు యాక్చువల్లీ చెప్పాలంటే. యానిమేషన్ నేర్చుకుని తను సెకండ్ ఇయర్లోనే అదే దాంట్లో తను జాబ్ చేశాడు. ఇప్పుడు చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయలేదు, అతను మంచి శాలరీతో మేబీ కంఫర్టబుల్ లివింగ్ ఇంటి దగ్గర చెల్లుతున్నాడు, అమ్మ నాన్నలతో వెళ్తున్నాడు, తనకంటూ సొంత సిస్టమ్ ఉంది, సొంత వెహికల్ ఉంది, చక్కగా వెళ్ళి పనిచేది, అన్నిటికన్నా సంతోషంగా ఉంటున్నాడు. తను ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతే అబ్బాయిని ఊహించుకుంటే ఇంటర్మీడియట్కి వెళ్తే చాలా ఒక డిజేబుల్డ్ అయిపోయాడు అనమాట. అన్నట్టు తనకున్న ఫ్యాకల్టీస్ అండి, వాడికి ఒకన్న మంచి గుణం ఏంటంటే మంచి బొమ్మలేసాడు చిన్నప్పుడు. ఎప్పుడు మమ్మల్లేస్తూ ఉంటాడని వాళ్ళ అమ్మ అనేది, వాళ్ళ నాన్నగారు వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని పెద్దగా డిస్టర్బ్ చేయలేదు, స్కూల్ కూడా పెద్దగా డిస్టర్బ్ చేయలేదు నేను అనుకుంటున్నాను. సో ఇంటర్కి వెళ్ళిన తను యానిమేషన్ నేర్చుకొని అదే కంపెనీ అదే దాని చోట రకరకాల వాళ్ళు తను వర్క్ ఇస్తున్నారు. తను యానిమేషన్ దాంట్లో చక్కగా ప్రతి బొమ్మలు వచ్చు కాబట్టి తనకి చాలా ఈజీ అయిపోయింది. సో ప్రతి ఒక్కరు ఆ గుణాలను బట్టి మన ఎడ్యుకేషన్ కెరీర్ చేసుకున్నప్పుడు ఉద్యోగము అంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్, అంటే ఒక ఉద్యోగం కోసమే కాదు కదా లైఫ్, ఇంకా చాలా మనం సాధించాల్సింది సంతోషపడాల్సింది ఉంటాయి కాబట్టి వాటన్నింటినీ గమనించుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఇప్పుడు స్టూడెంట్స్గా కూడా మీరు షేర్ చేసుకోవచ్చు, ఎలా మీరు స్కూల్ అనుభవాలు మీకు ఎలా ఇంటర్మీడియట్కి లేకపోతే ప్లస్ వన్ అదే ఇంటర్మీడియట్ అన్నాను కదా, ఇంటర్మీడియటే కాదు ఎన్ఐఓఎస్ ఉంది, అలానే సిబిఎస్ఈ 11th క్లాస్ కూడా వెళ్ళచ్చు. యాక్చువల్గా అరవింద్ కూడా సిబిఎస్ఈలో 11th క్లాస్ చేశాడు, 11th 12th. అంటే మీరు ఇదే స్ట్రీమ్లో స్టేట్ బోర్డులో ఇంటర్మీడియట్ చేయాల్సిన అవసరం ఉండదు. సిబిఎస్ఈలో 11th క్లాస్ 12th క్లాస్లో ఎక్కువ వెరైటీస్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంకా మీ పేరెంట్స్ సపోర్ట్ చేయగలుగుతారు అనుకుంటే మీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఓ లెవెల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, దాంట్లో హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. మీకు కాంబినేషన్ ఎలా ఉంటుందంటే దాంట్లో మ్యాథ్ ఉంటుంది, మ్యాథ్స్తో పాటు మీరు న్యూట్రిషన్ అండ్ సైన్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఫుడ్ టెక్నాలజీ తీసుకోవచ్చు, సోలార్ సిస్టమ్ తీసుకోవచ్చు, సోలార్ టెక్నీషియన్ కోర్స్ తీసుకోవచ్చు. అలాగా మీరు ఏవైనా సరే మీకు ఇష్టం వచ్చిన కాంబినేషన్స్ తీసుకోవచ్చు. అది కొంచెం కొన్ని కాలేజీలను కొన్ని కొంత ఎఫర్ట్ చేయగలిగిన పేరెంట్స్కి, ఏమీ లేదు నేను వర్క్ చేసుకుంటాను మా పేరెంట్స్కి హెల్ప్ చేస్తాను కరోనా టైంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునే వాళ్ళు ఎన్ఐఓఎస్ ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు.
చేసుకుంటూ వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ని డిగ్రీలో తీసుకోవచ్చు. అలానే డిప్లొమాస్ ఉన్నాయి మీకు తెలుసు, పాలిటెక్నిక్ కోర్సెస్ ఉన్నాయి, అంతకన్నా మించి ఐటీఐ కోర్సెస్ ఉన్నాయి. అకాడమిక్లో మేము చాలా వీక్గా ఉన్నాం కానీ నాకు టెక్నికల్గా నేను మెకానికల్గా అది ఇది బాగుంటాను అనుకున్న వాళ్ళు ఐటీఐ కోర్సెస్ చాలా హెల్ప్ చేస్తాయి. వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి, డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ఉంది, నెట్వర్కింగ్ ఉంది, పారామెడికల్స్ ఉన్నాయి. మా టీచర్ గారు వాళ్ళకి బాబు పారామెడికల్లో చేశాడు. వాడు 2 ఇయర్స్లో 10th అయిన తర్వాత సెటిల్ అయిపోయింది. పారామెడికల్స్ ఉంటాయి కదా మీకు, ఫిజియోథెరపీ, ఎక్స్రేస్, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సెస్, దీస్ ఆర్ ఆల్ ఆఫ్టర్ 10th. అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతాయి అనమాట దానికి. అలానే సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి వెబ్ డిజైనింగ్లో, ఎథికల్ హ్యాకింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ ఇలాంటివన్నీ, యాప్ డిజైన్ చేయడం, యాప్ డెవలప్మెంట్ చేయడం, ఇవన్నీ కొంతమంది పిల్లలు టెక్నికల్గా చాలా బాగుంటారు. మనకు కూడా తెలుసు ఏటీఎల్లో కొంతమంది పిల్లలు చాలా యాక్టివ్గా వెళ్ళి అన్నీ చేసేస్తూ ఉంటారు అలాగా. అలానే ఇంకా వొకేషనల్ కోర్సెస్ అగ్రికల్చర్లో, ఆటోమొబైల్లోనూ, టెక్స్టైల్ ఇండస్ట్రీలో, ఫుడ్ ప్రాసెసింగ్. ఫుడ్ ప్రాసెసింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ మనకు. ఫుడ్ ప్రాసెసింగ్ అనేది మన పెద్ద కంట్రీలో 700 కోట్ల జనాభాకి ప్రపంచం అంతా ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారానే డైరెక్ట్ ఫుడ్ వెళ్ళట్లేదు. మనం వాడే ఫుడ్లో చాలా ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్సే మనం ఎక్కువ వాడతాం, ఫ్లోర్స్ ఇవన్నీ కూడా, వాటి ఇండస్ట్రీ చాలా ఉంది. సిఎఫ్టీఆర్ఐ అని మైసూర్లో ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఫుడ్ ప్రాసెస్ మీదే రీసెర్చ్ చేస్తూ ఉంది. దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా వెళ్ళిపోతారు. అలానే డొమైన్ స్కిల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, ఇండస్ట్రీ స్పెసిఫిక్ స్కిల్స్. అంటే మీరు 9th క్లాస్లో పిల్లలు లాస్ట్ ఇయర్ ఒక ఇండస్ట్రీకి వెళ్ళారు విజయవాడలో, ప్లాస్టిక్ ఇండస్ట్రీకి, ప్లాస్టిక్ సారీ ఇండస్ట్రీ కాదు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ సైన్స్ అని. దాంట్లో 10th తోనే వాళ్ళకి కోర్సెస్ ఉన్నాయి. అట్లా రకరకాల ఇవి డిప్లొమాస్, వెంటనే ఎంప్లాయబుల్ డిప్లొమాస్ కూడా చాలా ఉన్నాయి. సర్టిఫైడ్ అకౌంటెన్సీలో ఉన్నాయి, అలానే టీచింగ్లో ఉన్నాయి. అంటే ఇంటర్మీడియట్ తర్వాత టీచింగ్ మీరు డిఎడ్ చేయడానికి, తర్వాత గ్రాడ్యుయేషన్ కన్నా ముందే మీరు డిఎడ్ చేయొచ్చు, అంటే ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్ కావడానికి. ఇలా రకరకాలైనటువంటి ఆపర్చునిటీ రావడం అనేది చాలా అవసరము. వీటన్నిటికీ ఒక ప్యాంప్లెట్ చేసాము, యాక్చువల్గా ఒక బుక్లెట్ ఉంది మన లైబ్రరీలో, అవి మీకు సాఫ్ట్ కాపీ అందరికీ పంపిస్తాము. అన్ని వివరాలు దాంట్లో మన ఇంట్రెస్ట్కి ఏ చేయొచ్చండి. ఇంకొకటి టెస్ట్లు కూడా ఉన్నాయి మనకి, మనం ఏది ఇంట్రెస్ట్ అని మనకు వెంటనే తెలియకపోతే. కొన్ని మేము సైకాలజీలో చేసేవాళ్ళం అనమాట, పర్సనాలిటీ టెస్ట్లు. అలానే మనకున్నటువంటి ఆక్యుపేషన్ టెస్ట్, అంటే ఆక్యుపేషన్ దేంట్లో మనం సూట్ అవుతాం అనేది, కొన్ని అంటే అవి కరెక్ట్ కాకపోవచ్చు కానీ కొన్ని కొంత బ్యాలెన్స్గా మనం చూసుకోవచ్చు మన ఇంట్రెస్ట్ ఏంటి అనేది. ఆ టెస్ట్ మీకు ఓపెన్గా దీంట్లో కూడా ఇంటర్నెట్లో కూడా దొరుకుతాయి. సో ఐ రిక్వెస్ట్ ద స్టూడెంట్స్ టు షేర్ దేర్ వ్యూస్ అబౌట్ దిస్. What do you want to do in your future? What are your career options? Talk loud. So firstly, I have aim to become an animal activist because I'm so interested in animals, about zoology, like that's my passion. I want to know about animals and more. But my parents said that it will not give like money. And also my ambition is to become veterinarian. But it will not give more like salary or pocket money. They said like that. And now my aim is architecture, because I'm also a good artist, good in painting and also dancing, but artist, good artist. And yeah, by PC, after attending this meeting, I understood that, and I have an idea that after 10th, not only intermediate, we have so many, as ma'am said, we have so many about options. She is a lover of animals. Okay. Opportunities for the animal lovers are worth it. 20 professions actually. Your dad, your parents don't know. See, there are so many professions which are directly related to your passion. Directly. And also highly remunerated. Wildlife photographer. You like the pets. You like to click them, you know. Wildlife photography.
లైక్ నేషనల్ జియోగ్రఫీ కానీ అనిమల్ ప్లానెట్ కానీ వీళ్ళు దే హైర్ ఓన్లీ పీపుల్ హూ లవ్ ద యానిమల్స్ అండ్ దే పే ఇన్ డాలర్స్ నాట్ ఇన్ ఈవెన్ రూపీస్ ఓకే పెట్ గ్రూమర్స్ అదొక ప్రొఫెషన్ కంప్లీట్ ఎయిర్ కండిషన్ దాని పెట్ గ్రూమర్స్ని వాళ్ళకి వాళ్ళకి పే చేస్తారు 30,000, 40,000, 50,000 డిపెండ్స్ ఆన్ ద లవ్ దే ఆర్ హ్యావింగ్ దేర్ పెట్స్ పెట్ గ్రూమర్స్ అని వాళ్ళు దే హైర్ ద పీపుల్ ఓషనోగ్రాఫర్ వైల్డ్ లైఫ్ కన్సర్వేటివ్స్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ మనకి బ్లూ క్రాస్ అని కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నారు చాలా ఉన్నాయి అలాగే పెట్ అని వరల్డ్ వైడ్గా అలాంటి క్రూయల్టీ అగెన్స్ట్ ద యానిమల్స్ని చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి రైట్ ఫ్రమ్ బిల్ గేట్స్ టు చాలా మంది వాటికి ఫండింగ్ ఇస్తుంటారు మనకు తెలియదు కొన్ని బిలియన్స్ ఆఫ్ రూపీస్ దే ఫండ్ ఫర్ దోస్ ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్స్ ఎందుకు ఫండ్ చేస్తారంటే నీకులాగా ఎవరైతే పెట్ లవర్స్ ఉంటారో క్రూయల్టీ అగెన్స్ట్ ద యానిమల్స్ ఎవరైతే ఇష్టపడరో వాళ్ళు ఇవి సర్వీసెస్ ఇస్తుంటారు సపోర్ట్ ఇవ్వడానికి ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఫండింగ్ చేస్తారు రైట్ సో దట్ ఈస్ ఎ ప్రొఫెషన్ దట్స్ ఎ సీరియస్ ప్రొఫెషన్ వాళ్ళకి అటువంటి మైండ్ సెట్ దొరకకు వాళ్ళు ఎదుగుతూ ఉంటారు మళ్ళీ వాళ్ళ పేమెంట్స్ కూడా చాలా మంచిగా ఎందుకంటే వాళ్ళు ఫండెడ్ బై ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సో ఎక్వైరీస్ మన ఇంట్లో ఎక్వైరీ చూసారా అదొక పెద్ద బిజినెస్ ఇది ఒక పెద్ద ప్రొఫెషన్ ఎందుకంటే చేపల్ని చిన్న చిన్న వాటిని పెంచుకుంటుంటారు చాలా ఇష్టంగా చేసుకుంటుంటారు ఈ ఈ అనిమల్ లవర్స్ని ఇలా పెట్ లవర్స్ని ఏం చేస్తారంటే ఎక్వేరియం సంబంధించి ఒక ఇండస్ట్రీ ఉంటుంది ఆ ఇండస్ట్రీలో వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో వాటిని ఎలా ఫీడ్ చేసుకోవాలో వాటిని ఎలా పెంచుకోవాలో అలాంటి అడ్వైజెస్ దే టేక్ ఫ్రమ్ ది పీపుల్ లైక్ యూ ఓకే యానిమల్ సైంటిస్టులు ఉంటారు యానిమల్ ట్రైనర్స్ ఉంటారు వీళ్ళందరికీ కూడా దే డోంట్ గివ్ జస్ట్ సింప్లీ వాళ్ళ ప్యాషన్తో పాటు దెర్ ఈస్ ఎ కెరీర్ ప్రామిసింగ్ కెరీర్ ఆల్సో క్లబ్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాషన్స్ సో వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఈజ్ ఇప్పుడు నువ్వు ఎవరి పెట్టలేవు ఎవరి అనిమల్ లవర్ బట్ యువర్ పేరెంట్ డజంట్ నో అందుకని నీ యొక్క దీన్ని కూడా చేంజ్ చేసుకున్నా అని చెప్పావు కదా యూ సేడ్ దట్ యు ఆర్ గోయింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ దాన్ దాన్ దిస్ బికాస్ దానివల్ల ఒక కెరీర్ ఏముంది దానివల్ల నాకు ఫినాన్షియల్గా నాకు ఎటుగా నాకు నేను ఫైనాన్షియల్గా ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలంటే నా ప్యాషన్కి అది అవకాశం లేదనే కదా యూ చేంజ్ యువర్ వడిగా ప్యాషన్ అండ్ యూఆర్ గోయింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ బట్ ఇఫ్ యూ రియల్లీ పర్స్యూ వాట్ యాక్చువల్లీ ది ఆపర్చునిటీస్ వెయిటింగ్ ఫర్ యూ క్లబ్డ్ విత్ యువర్ ఓన్ ప్యాషన్ అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ సీ దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్ షేరింగ్ సో యూ జస్ట్ స్ట్రైట్ అవే గో అండ్ యూజ్ ద టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ స్ట్రైట్ అవే టు యువర్ లైఫ్ స్ట్రైట్ అవే టు ద థింగ్ విచ్ యూ లవ్ అది తెలియకుండా డోంట్ చేంజ్ యువర్ ఆప్షన్స్ డోంట్ చేంజ్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో ఓకే నేను చెప్పు in relation with your passion. The passion is
Okay. So local jobs only take told and take MPC group, do engineering or another job till. So I change my group and take it. Basically, you wanted to go for sciences. And so you want to go for medicine with neurology specialization, right? That's what you wanted to do. Can you pass on the foreign countries are the local jobs you choose for? My friend. Foreign countries are the countries, local jobs you choose for. They don't want her to go to another country. They don't want her to go to another country. They want her to stay here. To do your neurology and medicine. Those people who actually should have an opportunity to crack chelepote, like entrance exam crack chelepote, then they go and buy the seat somewhere in other countries, right? That's not the only option. Option is, if you really wanted to pursue medicine, you can do it. You can give your try, need try also, prepare also. 1 year exclusively, if you can tell us, which also. You can do it. That depends on how much really you wanted to do it. Don't you have to go to another country to do medicine. Those people who can't crack the need, those who can afford by buying a seat in Europe, like in Philippines or in Asia, the Philippines, China, and other countries, that's plan B. Plan A is to crack the need here. That will crack the need. And the parents who can buy a seat, they'll buy. But here you are clearly very clear about you want to do medicine, and then neurology is what your destination is, right? But you can really attempt here. Going out is not the that's the plan B or C or D. Plan A is you can do it. Like the health of the pillars of the MBBS, health of the PG crackers. So you can give your credit. And required to be parent to be mentioned by the other and your knowledge of one problem. You have to educate him. Ikkada anta mundu aandhara ide absent to delhi we need peter mottham desham mottham meedha unna 75 years cpt okate test jarugutundi local ga unna seats lo 85% mark istaru 15% bayata vaallu istaru alane migitha states lo unna 15% seats ki nenu eligibility avutanu na options ela unnayi you have to educate your parent so that you will continue with whatever you would like to do in your future. Information need to work, that's what we are discussing. You need to choose for the information this way. The foreign territory and the option. You could have prepared a little in the school and a little bit of the tools. That you know, that's a little bit that you prescribe that you could have prepared a lot in Mark to put away. And then the issue that we indicate the parent, right? That's what we are actually discussing right now. Actually, I love math so much, but every student will get fear of math. They want to clear that fear of in that student. They want to clear about that subject in every student. So I want to become a math teacher, and I want to clear all the fear about math. Excellent. Very good. Right? You want to be a math teacher. మ్యాథ్స్ లో ఎవరైతే పిల్లలు డిఫరెంట్ ఫీల్ అవుతున్నారో నువ్వు పర్సనల్ గా చూసావు. యు ఆల్సో మేబీ వన్ ఆఫ్ ద విక్టిమ్స్. సో యు నో హౌ దే రెస్పాండ్ ఫర్ మ్యాథ్స్ అండ్ యు వాంట్ టు అవాయిడ్ దట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ యాజ్ మెనీ
family is also in a banking course. Okay, commerce. They are very clear about it. అంటే మా నాకు సపోర్ట్ కోరం మా పేరెంట్స్ వచ్చారు, మా మా స్కూల్ ఈ స్కూల్ కూడా వచ్చింది. అంటే మా పేరెంట్స్ ఏం చెప్పారంటే మేము అంతా చూసుకుంటాం. సపోర్ట్ చేస్తాను సార్. సో యూ ఆర్ కంఫర్టబుల్ విత్ మ్యాథ్స్, సో ఎంబీసీ తీసుకుంటే ఇలా కామర్స్ బ్యాక్గ్రౌండ్ బ్యాంకింగ్ వైపు ఫైనాన్షియల్ సర్వీసెస్ లాట్స్ ఆఫ్ కోర్సెస్ ఆఫర్డ్ విత్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ సార్. దట్స్ గుడ్ ఫైన్. హాయ్ సార్, ఐఎమ్ ఉపేంద్ర. నాకు ఈ స్కూల్లో అరవింద్ అలా చేరకముందు చాలా డౌట్స్ ఉన్నాయి లైఫ్లో, ఎలా సెటిల్ అవ్వాలి అనేది చాలా ఇబ్బందిగా ఉండేది. సో ఇక్కడికి వచ్చాక లైఫ్లో ఎటువైపు నాకు క్లియర్గా అర్థమైంది. అండ్ ప్రతి ఒక్క ఫీల్డ్లో అరవిందాలో డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి బేసిక్ అనేది నేర్పిస్తారు. అండ్ ఇక్కడ ఆ బేసిక్ అనేది నాకు లైఫ్లో ఎట్లాంటి ప్యాషన్తో వర్క్ చేయాలనేది నాకు ఐడియా వచ్చింది. సో నాకు ఫస్ట్ నుంచి సోషల్ అనేది చాలా ఇష్టం. నేను సివిల్స్ రాయడం కానీ గ్రూప్స్ రాయడం కానీ డిసైడ్ అయ్యాను. చిన్నప్పటి నుంచి అదే ప్యాషన్తో ఉన్నాను. బట్ ఈ టెన్త్ అయ్యాక ఈ కరోనా హాలిడేస్లో నా మైండ్ సెట్ అయితే మారిపోయింది. ఎంపీసీ ఇది తీసుకోవాలని చాలామంది ఫోర్స్ కాదు ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ చేసేసేవాళ్ళు. సో నేను కూడా కాంప్రమైజ్ అయిపోయాను ఎంపీసీ తీసుకుందామని. బట్ ఇప్పుడే ఈ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ ఆ స్ట్రెంత్ అనేది నాకు వచ్చింది. నేను సోషలైజ్ తీసుకోవాలి, హెచ్ఎస్సి తీసుకుందామని ఇప్పుడు అనిపిస్తుంది. సో ఇలాంటి మన ఇండియాలో ఇంకా నాలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం వల్ల ఇలా మారిపోతాం వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ కోసం మన స్కూల్స్ అనేవి మనమేమి చేయలేము. ఎంత మనం మాట్లాడుకున్నా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. అండ్ ఒకవేళ నేను ఆఫ్టర్ లాంగ్ టైమ్ పెద్ద అయ్యాక ఒకవేళ సివిల్స్ కనుక క్రాక్ చేయగలిగితే కన్ఫామ్గా ఐఎస్ఐ ఇటువంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. నాలాంటి పిల్లలు నేను ఇప్పుడు ఎంత సఫర్ అవుతున్నాను అర్థమవుతుంది ఆ పెయిన్ అనేది. ఇంకా ఇలాంటి వాళ్ళు బాధపడకూడదని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నాకు ఇది నేనంటే నేను చేయగలను మార్నింగ్ జీకల పని మార్నింగ్ మ్యాచ్ల పని చూసినా కానీ నేను కొంచెం పర్ఫెక్ట్గా ఉన్నాను అని చెప్తే మామూలుగా నీకు ఇష్టమైన చెయ్యి మేమైతే మీకు సపోర్ట్ చేస్తాం అన్నారు మా పేరెంట్స్ కూడా. నాకేమో మామూలు చిన్నప్పటి నుంచి ఐఎస్ చేయాలని సివిల్ సర్వీస్ వాళ్ళు నాకు సివిల్ సర్వీస్ చేయాలని అందుకని మామూలుగా మా పేరెంట్స్కి విషయం చెప్తే వాళ్ళు దానికి వాళ్ళు ఆ విషయం ఒప్పుకున్నారు. మేము సపోర్ట్ చేస్తాను, నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. సో నువ్వు బ్రేక్ కోర్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే యూఆర్ కంఫర్టబుల్ విత్ ఎంపీసీ. నువ్వు ఎంపీసీ తీసుకొని గ్రాడ్యుయేషన్ చేసుకొని సివిల్ సర్వీసెస్ నో ప్రాబ్లం. తను సోషల్ ఇంట్రెస్ట్ కాబట్టి సోషల్ బ్యాక్గ్రౌండ్ సీఎస్ తీసుకొని హెచ్సిసి తీసుకోవచ్చు. తను గ్రాడ్యుయేషన్ వస్తాడు, యూ విల్ ఆల్సో గో ఫర్ ద సేమ్ అటెంప్ట్. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ ఎ పర్టికులర్ సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ మీకు నీకు అనుకున్న డ్రీమ్ కి సపోజ్ యూ టూ వాంట్ టు గో ఫర్ సివిల్ సర్వీస్, యూ టూ ఆల్సో వాంట్ టు గో ఫర్ సివిల్ సర్వీస్, కానీ సోషల్ ఇంట్రెస్ట్ ఉంది నీకు మ్యాథ్స్ డిస్కెప్సీ చేశారు, బట్ ఇద్దరు కూడా ప్యారలల్గా దానికే డెస్టినేషన్ పెట్టుకోవచ్చు బై పర్సీయింగ్ ది ఇంటర్మీడియట్ ఇన్ విచ్ ఆఫ్ ద సబ్జెక్ట్ యువర్ ఇంట్రెస్టెడ్, దట్ వోంట్ బ్లాక్ యువర్ ఆపర్చునిటీస్ స్టూడెంట్. ఓకే సార్, మై నేమ్ ఇస్ పాల్ సరే. చిన్నప్పటి నుంచి ఒక కన్ఫ్యూజన్ ఉండేది ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అని. ఇప్పుడు కూడా ఆ కన్ఫ్యూజన్లో ఉన్నా, అంటే తర్వాత ఏంటి టెన్త్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు స్టేట్ ఫెయిల్ అంటే చాలా భయం సార్, చిన్నప్పుడు చాలా భయం. ఇప్పుడు కూడా అదే టెన్షన్తో మాట్లాడుతున్నా, ఏంటి అర్థం కాదు ఎప్పుడు ఏం చేద్దామన్నా ఆ టెన్షన్ ఫోర్ల. నీతో మాట్లాడుతున్న మాత్రం కూడా అదే సిచ్యువేషన్ ఉండేవాళ్ళం. అప్పుడు చెప్పాలంటే కాళ్ళు చేతులు అర్థం కాదేంటో, ఏం చదవన్నా చేయగలనా అని అనిపించింది. చేసేటప్పటికి అలా అయిపోద్ది, కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా కరోనా టైం వచ్చింది ఏదో చేద్దాం ఇప్పుడు టైం ఉంది ఆలోచించుకుందాం అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడైతే ఏమనుకోవాలి, స్టార్టింగ్ అయితే ఎంపీసీ తీసుకొని ఇంజనీర్ అవుదాం, మెకానిక్ వైపు ఎలక్ట్రానిక్ వైపు నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అది చేద్దాం అనుకున్నా. మీరు ఇలా చెప్పిన తర్వాత
చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి, టైం ఉంది, సెర్చ్ చేద్దాం, నా ఇంట్రెస్ట్ ఏమి చూద్దాం అనిపిస్తుంది. ప్రతి ఒక్క చైల్డ్ నిజంగా ప్రత్యేకమే, ప్రతి ఒక్క మనిషికి ఒక పర్పస్ ఉంటుంది.